हेलो फ्रेंड्स, वेलकम टू विलेज वंटकालु। फ्रेंड्स, इवाल्टी स्पेशल रेसिपी गोंगूर रोटी पचड़ी। चाला चाला रुचिकरंगा चाला अद्भुतंगा उंटुंदंडी। पचड़ी इला रेडी चेसुकोनि तिन्नारंटे ओक्क मेत्तुकु कूडा मिगल्चकुंडा तिनेस्तारु। अलागे गोंगूरनि इष्टपडनि वारु कूडा इला चेसि पेट्टारंटे गोंगूरनि चाला इष्टंतो तिनेस्तारंडी। गोंगूर मन हेल्त्कि एंतो मंचिदि। मरी सिंपल अंड टेस्टी गोंगूर रोटी पचड़ी एला रेडी चेसुकोवाली दानि प्रासेस एंटो चूद्दामु। पचड़ी रेडी चेसुकोवडानिकि नेनु मूडु कट्टल गोंगूरनु तीसुकुन्नानु। आकुल्नि तुंपि वाटर्लो वेसुकोनि कोंचेम साल्ट् वेसुकोनि गोंगूरनि बागा ओक रेंडु सार्लु कडगाली। मुंदुगा स्टोव् ओक बाण्डि नुंचि अंदुलो 2 टी स्पून आयिल वेसुकोवाली। आयिल वेडिन तर्वात కొన్ని పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి। ఇది గోంగూర క్వాంటిటీని బట్టి పచ్చిమిర్చి తీసుకోవాలండి। పచ్చిమిర్చిని ఆయిల్ లో బాగా ఫ్రై చేసుకోవాలి। అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో 1 టీ స్పూన్ ధనియాలను వేసుకోవాలి। ధనియాల ఫ్లేవర్ తో చట్నీ అనేది చాలా రుచికరంగా ఉంటుంది। ధనియాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి। అలాగే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి। పచ్చిమిర్చి అనేది బాగా ఫ్రై అవ్వాలి। పచ్చిమిర్చి ఆయిల్ లో ఎంత బాగా ఫ్రై చేసుకుంటే పచ్చడి అనేది చాలా రుచికరంగా వస్తుంది। అలా ఫ్రై చేసుకున్న దాన్ని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి। పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్న ఆయిల్ లోనే ఇంకో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ గోంగూరని దానిలో వేసుకోవాలి। వాటర్ లేకుండా గోంగూరని బాండిలో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి। గోంగూర మొత్తం వేసుకున్న తర్వాత ఉడికించుకోవాలి। దానిపై మూత నుంచి ఉడికించుకోవాలి। ఇలా అయితే గోంగూర తొందరగా ఉడికిపోతుంది। చూడండి, గోంగూర ఈ విధంగా ఉడికితే సరిపోతుంది। గోంగూరని చల్లారనివ్వాలి। రోలుని ఒకసారి కడిగి శుభ్రపరచుకున్న తర్వాత మనం వేయించుకున్న పచ్చిమిర్చిని అందులో వేసుకొని 1 టీ స్పూన్ లావు ఉప్పు వేసుకోవాలి। పచ్చళ్ళలోకి లావు ఉప్పు అయితేనే చాలా టేస్టీగా ఉంటాయి। ఇలా చూపించిన విధంగా మెత్తగా దంచుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి। చూడండి, గోంగూర ఉడికిపోయింది। దానిలోని వాటర్ మొత్తం ఇంకే అంతవరకు ఉడికించుకోవాలి। ఇలా ఉడికిన తర్వాత అదే రోల్లో వేసుకొని బాగా దంచుకోవాలి। అలా మెత్తగా నూరుకున్న తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకోవాలి। తర్వాత ఒకసారి బాగా దాన్ని నూరుకోవాలి। అలా నూరుకున్న తర్వాత ఉప్పు సరి చూసుకొని ఇంకో 1 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి। దీనిలోకి లావు ఉప్పు అయితేనే చాలా టేస్టీగా ఉంటుంది। టేస్టుకు తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి। లావు ఉప్పు లేకపోయినా సన్నుప్పునైనా వేసుకోవచ్చు, చాలా రుచికరంగా ఉంటుంది। తర్వాత కొంచెం మెత్తగా నూరిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకోవాలి। వేసుకొని వాటిని కూడా దంచాలి। మరి మెత్తగా నూరకూడదు। కొంచెం ఉల్లిపాయలు అక్కడక్కడ తగులుతూ ఉంటేనే పచ్చడి అనేది చాలా రుచికరంగా ఉంటుంది, మంచి టేస్టీని ఇస్తుంది। అలా కచ్చపచ్చగా దంచాలి। ఉల్లిపాయ వేసుకున్న తర్వాత కచ్చపచ్చగా దంచిన తర్వాత చూడండి, పచ్చడి రెడీ అయిపోయింది। ఈ విధంగా ఉంటే సరిపోతుంది। మరి మెత్తగా నూరకూడదు। ఈ రోటీ పచ్చడి చాలా రుచికరంగా ఉంటుంది। మనం మిక్సీలో వేసుకొని రుబ్బుకునే పచ్చడి కంటే కూడా రోటీ పచ్చడి చాలా కమ్మగా ఉంటుంది। అలా రుబ్బుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి। పోపు రెడీ చేసుకుందాం। స్టవ్పై ఒక బాండి నుంచి అందులో 2 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోవాలి। ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని డైరెక్ట్ కొన్ని వేసుకోవాలి, అలాగే కొన్ని దంచి వేసుకుంటే వాటి ఫ్లేవర్తో చట్నీ అనేది చాలా సూపర్గా ఉంటుంది। వెల్లుల్లి వేసుకున్న తర్వాత ఒక 4 ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోవాలి।
వెల్లుల్లి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో హాఫ్ టీ స్పూన్ ఆవాలు అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మెయిన్ ఈ పచ్చడి టేస్టీగా ఉండడానికి పోపేనండి. పోపును ఒకటి కరెక్ట్గా వేసుకున్నారంటే పచ్చడి చాలా రుచికరంగా ఉంటుంది. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు కూడా మన హెల్త్కి ఎంతో మంచిది కాబట్టి కొంచెం పసుపుని యాడ్ చేసుకోండి. పసుపు వేసుకున్న తర్వాత 1/2 టెంబుల కరివేపాకుని దల్ల వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కొంచెం క్రిస్పీగా అయినంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇది కరివేపాకు కొంచెం క్రిస్పీగా అయిన తర్వాత మనం రుబ్బుకున్న గోంగూర పచ్చడిని అందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. పోపు అనేది పచ్చడితో మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి తినడానికి టేస్టీ టేస్టీ గోంగూర రోటీ పచ్చడి రెడీ. చాలా చాలా కమ్మగా ఉంటుందండి. అక్కడక్కడ ఉల్లిపాయలు అలాగే పోపు వెల్లుల్లి కూడా ఎక్కువనే వేసుకున్నాం కాబట్టి కరివేపాకును కూడా క్రిస్పీగా ఫ్రై చేసుకున్నాం కాబట్టి చాలా చాలా రుచికరంగా ఉంటుంది. ఇలా చూపించిన విధంగా ఇదే స్టైల్లో ఈ పచ్చడిని రెడీ చేసుకున్నారంటే ఆ టేస్ట్ అనేది ఎప్పటికీ మర్చిపోరు, అలా గుర్తుండిపోతుంది, చాలా రుచికరంగా ఉంటుంది. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు ట్రై చేయండి. ఈ వీడియో మీకు ఎలా వచ్చిందో, టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.